ఇష్టమనే రాజకీయం చల్లదు అనేది ఎప్పుడైనా సరే రాజకీయం అనుభవం నేర్పుతుంది. రాజశేఖర రెడ్డి బయటే ప్రతిపక్షంలోనే పాతికేళ్ళు ఉండడం వల్ల నేర్చుకుని వచ్చి ఒద్దిగ్గా ఉన్నాడు. ఈయన అధికార పక్షంలోనే స్టార్ట్ అయింది ఈయన కెరీర్. ఈయన రాజశేఖర రెడ్డి గారు పవర్లో ఉన్నప్పుడే కదా ఈయన ఎంపీ అయింది. దాంతో అధికార పక్షపు అలవాటు వచ్చింది కానీ ప్రతిపక్షపు అలవాటు రాదు ఫస్ట్ స్టార్టింగ్. దానివల్ల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోయారు. కరెక్ట్గా చెప్పాలంటే తెలుగుదేశం పోషిస్తున్న ప్రతిపక్ష పాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేయలే. అప్పుడప్పుడు 48 గంటల దీక్షలు, ఆ పేరుతో 48 గంటలు అని చివరికి సాయంత్రం కూర్చు మధ్యాహ్నం కూర్చు 2 రోజు ఉదయానికి లేచి వెళ్ళిపోవడం, ఈ దీక్షలు అది అసలు ప్రతిపక్ష పాత్ర అనడానికి ఏం లేదు. అప్పుడప్పుడు అది పేపర్లో కలిసి వార్త కోసం తప్పించి బీభత్సమైన కార్యక్రమం. ఇప్పుడు ఈలకు మళ్ళీ కోర్టులు కేయడాలు, రచ్చరచ్చ చేయడాలు ఈ స్థాయిలో లేదు. అధికార పక్షం వాళ్ళు అప్పుడప్పుడు చేసే నిరసన కార్యక్రమంలానే ఉంది. ఆ యాంగిల్ నుంచి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటప్పటికి డైరెక్ట్గా అంటే ప్రతిపక్షం, ఆ తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చారు ఓడిపోవడం ద్వారా. ఆ టైంలో ఈ ప్రతిపక్ష పాత్రలు ఏమీ జీర్ణం కాల, అధికార పక్షాన్ని తిడుతూనే వచ్చారు. అధికార పక్షానికి ఉండే అడ్డంకులు ఎట్లా ఉంటాయి అంటే అంత నా ఇష్టం అనేది జరగదు అనేటువంటిది నేర్పింది ఒక రకంగా ఈ ఏడాది బాగా.